కుంతీదేవి ఆ విధంగా కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని దాచిపెట్టిందనేటువంటి ఉద్దేశంతో స్త్రీల యొక్క మనసులో నిజము నిలవకుండా పోవుగాక అని శాపం పెట్టినటువంటి వాడై కృతపడిన కార్యం కులదశ నిగుడం తన కథంకున మృతి పొందిన ఉభయపక్ష బంధుమిత్ర కోటులందలంచి నుమ్మలించి విశేషించి కర్ణు చావునకు దూరవగచి విఖలించి వివత్సునారణం వాలోకించి ఇట్టని ఈ బాధ ఆ బాధలో ఈ విధమైన శాపం కూడా పెట్టేశాడు. కర్ణుని గురించి ఆలోచిస్తున్నాడు, తట్టుకోలేకుండా ఉన్నాడు. బంధువులందరూ కూడా మరణించారు, సహోదరులందరూ కూడా మరణించారు, బిడ్డలందరూ మరణించారు. ఆ బాధలో ఉన్నాడు ధర్మరాజు. ఆ బాధలో ఆయనకి ఏం అర్థం కాక అప్పుడు అర్జునుడిని చూశాడు. అర్జునుడి చాయ్ చూసి, అర్జున మనకేటి రాజ్యము ఉండొక జనపదము నగేగి భైక్షచర్య విధి జీవనము నడిపికొని యుండుదమనగ అట్లైన సుఖులమౌదుము సుమ్మి. అప్పుడు అర్జున, మనకు దేనికి నాయన రాజ్యము, మనమే సుఖపడతాం ఈ యొక్క రాజ్యంలో, మనకేటి రాజ్యము ఉండొక జనపదము నగేగి. ఏదైనా ఒక ఊరికి వెళ్ళిపోదాం, అక్కడ భిక్షాటన చేసుకుంటూ బ్రతకదాం హాయిగాను, ఈ రాజ్యం వద్దు, ఈ బాధలు వద్దు, మనకు ఈ తట్టుకోలేని నా వల్ల కాదు ఈ బాధలని చెప్పి అన్నాడు. అని వెండియు జాతులనందర జంపితిమి అదివాత్మవధ వధయగాదే ఆత్మవధమగాదే. ఇక జ్ఞాతులందరినీ చంపేశాం, అంటే మన రక్త సంబంధీకులందరినీ కూడా సంహరించేశాం. అది ఆత్మవధ, మన వలన మనం చంపుకున్నట్టే. అంటే అర్థమేమని, వాళ్ళందరూ చనిపోయినారు కాబట్టి మనం కూడా బ్రతికే లాభం, మనం కూడా చనిపోయినట్టే, మన వలన మనం చంపుకున్నట్టే. కాబట్టి రాజవర్తనంబు కాల్పుము, ఈ రాజవర్తనము అనేటువంటి దాన్ని కాల్చేసేయి. ఇంకా రాజధర్మము అనేటువంటి దాన్ని కాల్చేసి, ఎంత ఘోరమైనటువంటిది ఈ రాజధర్మం. ఈ రాజధర్మం వల్లే కదా మనం అందరినీ పోగొట్టుకున్నాం. కాబట్టి అహింసనికము తాల్మి వత్సర వర్జనమిది వనవాస జనుల కాగమగితములటే. అహింస, హింస చేయకుండా ఉండడం, నిక్కమ నిక్కము తాల్మి సత్యం చెప్పడం, అహింసతో ఉండడం, ఓర్పుతో ఉండడం, మత్సర వర్జన, మత్సరం అసలు వద్దు ఇంకా మనం, ఇంకా ద్వేషమేముంది. కనీసం ఎవరితోనో యుద్ధం పెట్టుకొని శత్రువులను సంహరించుంటే సరే, సొంత అన్నదమ్ముళ్ళే చంపేశాం మనము, ఇంకా మనకంటే దుర్మార్గులు ఎవరుంటారు నాయన. కాబట్టి మత్సరములు అనేటువంటిది ఇంకా మనకు అవసరం లేదు. అందరితో మంచిగా ఉండడమే కానీ మనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇంకా ఓర్పుతో ఉండాలి, అహింస, ఇంకెవరిని హింసించకూడదు మనం. కాబట్టి ఇది వనవాస జనులగా అగమ విహితంగులటే ఇంత యొప్పునే వనమున వశయింపవలయు వింటే అసుకదం వలయు వింటే అసుకదం వైన రాజ్యామిషంభునకు కుక్కల భంగితమలోన గాటులాడి కులమునెల్లను బలియింప కుచ్చితంపు బ్రతుకు వచ్చే. మనం రాజ్యం కోసంగా, ఆమిషం కోసంగా, మాంసం కోసంగా కుక్కలు కొట్లాడినట్టుగా, ఆ మాంసం కోసం కుక్కలు ఎంతైతే కొట్లాడతాయో, అట్ట రాజ్యం కోసంగా సహోదరులమైనటువంటి మనందరం కూడా కొట్టుకొని, ఒకరినొకరు కొట్టుకొని మరణించామే, ఎంత నీచ కృత్యం ఇది. అడవుల్లో ఉండేటువంటి ఋషీశ్వరులైతే ఇటువంటి హింసలన్నీ వదిలిపెట్టేసేసి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటారు, అహింసతో ఉంటారు వాళ్ళు. ఆ వృత్తే మేలు. ఈ రాజ్యాన్ని మనం పరిపాలించాలి అనేటువంటి కోరికే కానీ దీంట్లో ఘోరమైనటువంటి హింసలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ బాధలు నేను తట్టుకోలేను, ఇటువంటి పనులు నేను చేయలేను. కులమునెల్లను బొలియింపగుచ్చితంపు బ్రతుకు వచ్చనే అను వగపాలు పడగ ప్రమద మెసగదు త్రైలోక్య రాజ్యమైన కాన ఏదొల్ల మహి ఏదొల్ల మహి మీరగై కొనుండు. కాబట్టి నాకేం మనసు బాగలేదు నాయన, రాజ్య పరిపాలన చేయలేదు. నాకు ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు తరువాత మన వాళ్ళందరూ గుర్తుకొస్తారు. నేను చేసినటువంటి భయంకరమైనటువంటి కృత్యాన్ని నేను తలుచుకుంటూ నేను జీవించలేను. కాబట్టి నాకు రాజ్యం వద్దు. పార్థ,
మీరే రాజ్యం ఏర్పొంది నేను అరణ్య వాసాలకు వెళ్ళిపోతాను నేను తపస్సు చేసుకుంటూ అక్కడ మనశ్శాంతిగా బ్రతుకుతాను నాకు ఈ హింసలు వద్దు ఈ యొక్క రాజ్యం వద్దు ఏమీ వద్దు అని చెప్పి అన్నాడు ధర్మరాజు అన్న తర్వాత ఎందుకు చెప్పాడు పార్థుడికి తెలుసా పార్థుడు ఒకరోజు అడిగున్నాడు నువ్వేం చేసావు అసలు యుద్ధం చేసావా ఏం చేసావు మేము కష్టపడితే కదా రాజ్యం వచ్చింది మేము చేస్తే కదా అంతా సంపాదించింది అనేటువంటి మాట ఒకసారి పార్థుడు అడిగున్నాడు అది ధర్మరాజు కడుపులో పెట్టుకుని అడుగుతున్నాడు ఏమంటే రాజ్యం నేను అడుగులకు పోతాను నాయన నాకు రాజ్యం వద్దు ఏమొద్దు ఈ బాధ నేను తట్టుకోలేను మీరే రాజ్య పరిపాలన చేసుకోండి మీకు కావాలంటే చేసుకోండి ధృతరాష్ట్రుండు ధనుజుకీడు సమబుద్ధించుడే కది చన్నన్ సరనిచ్చగాని మగుడంగా దివ్వడయ్యన్ నిరాకృతశీలుండగు నా సుయోధనుడు సంక్షీణంబు చేసన్ కులంబు అతని సంపగ గోపమారే వది శోకాక్రాంతమయ్యంతు అయితే ఇదంతా ఎందుకు చేశావయ్యా అంత జీవహింస పనికి రాదనుకునేటువంటి వాడివి యుద్ధం ఎందుకు చేశావు వీళ్ళందరినీ ఎందుకు చంపావని అడుగుతారేమో దుర్మార్గుడైనటువంటి ఈ దుర్యోధనుడు ఎన్నెన్నో నీచకృత్యాలు చేశాడు నీచకృత్యాలన్నీ చేస్తూ ఉంటే ధృతరాష్ట్ర మహారాజు ఆ బిడ్డకు ఎటువంటి మంచి మాటలు చెప్పలేదు వాడు ఏం చేసినా సరిపోతుందిలే అని చెప్పి వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసిన తర్వాత విచ్చలి విడి అయిపోయి యొక్క దుర్యోధనుడు చేయరానటువంటి పనులన్నీ కూడా చేశాడు చేసినందువల్ల నాకు వాడి మీద ఉండేటువంటి కోపం వల్ల యుద్ధంలో సంహరించాలనిపించింది ఆ యుద్ధంలో సంహరించేశాను యుద్ధం అయిపోయింది ఇప్పుడేమనిపిస్తుందంటే వీళ్ళందరినీ సంహరించిన తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాలనా నేను రాజ్యం మాత్రం నాకు దేనికి అనిపిస్తుంది నా మనసు బాగలేదు నాయన నేను అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు ఆ దుర్జనుండు కర్జం పెరుంగక దుర్మానంబు వాటించిన సైరించి తొలంగనైతే రాజ్య పరిగ్రహ పరత్వంబు మా చిత్తంబురం కలిమింజేసి కిల్విషం మచ్చంతంబు వాదింప వారింపవలసి పరిగ్రహ దోషంబు పరిగ్రహ త్యాగంబురం కానిపోదు కాబట్టి వీళ్ళ మీద ఉండేటువంటి కోపంతో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ చూసి వీళ్ళని సంహరించాలని కోపంతో ఉండాను అందువల్ల యుద్ధం పెట్టుకున్నా వాళ్ళని సంపేశం అయిపోయింది ఈ విధంగా వాళ్ళందరినీ కూడా బంధువులందరినీ కూడా సంహరించేసి ఇప్పుడు రాజ్యాన్ని తీసుకుంటున్నాం రాజ్యాన్ని తీసుకుంటున్నాము అంటే పరిగ్రహ దోషము పరిగ్రహ త్యాగంబురం కానిపోదు పరిగ్రహం ఇప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకోవడం నాకు పాపం అనిపిస్తుంది ఆ పాపం ఎట్లా పోవాలంటే తీసుకున్నటువంటి దాన్ని వదిలిపెట్టేస్తే ఆ పాపం పోతుంది అని ధర్మం చెప్తుంది కాబట్టి ఏ వస్తువు అయినా సరే మనం తీసుకున్నాం అనుకోండి మనం తీసుకున్న తర్వాత అది అధర్మము అని మనకు అనిపించింది అనుకోండి దాన్ని వదిలేసేయాలి దాన్ని మనం దగ్గర పెట్టుకొని అక్రమంగా సంపాదించాం అనుకుంటూ దాన్ని అనుభవిస్తూ ఉండకూడదు ఇప్పుడు ఒక దొంగతనం చేశారనుకోండి దొంగతనం చేసిన తర్వాత తెలుసుకున్నావు ఇది దొంగతనం ద్వారా వచ్చింది తప్పు అని వెంటనే ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయడం కానీ లేకపోతే గవర్నమెంట్ స్వాధీనం చేసేయడం కానీ ఏదో ఒక విధంగా భగవంతుడికి సమర్పించేసి దాన్ని వదిలేసేయాలన్నమాట దాన్ని వదిలేస్తే ఆ పాపం అక్కడికి పోతుంది ఇది పరిగ్రహించినటువంటిది దాన్ని ఏమంటే పరిగ్రహము పరిగ్రహ త్యాగం పురం కానీ పోదు పరిగ్రహ త్యాగంతో కానీ అది పోదు అట్లా ఆ వస్తువుని అక్కడికి వదిలేసేయాలి కాబట్టి రాజ్యం సంపాదించాం తప్పో ఒప్పో చేయాల్సి వచ్చింది చేశాం సంపాదించాం ఇప్పుడు నా మనసు బాగలేదు దాన్ని వదిలేస్తే నాకు పాపం లేకుండా పోతుంది అని చెప్పి అన్నాడు పరిగ్రహ త్యాగశీలుండు జన్మ మరణ దుఃఖం పురం వరయండని శ్రుతులు చెప్పాడు ఒకనికి సకల ధర్మంబులు అనుష్ఠింప శక్యం బగుని కాబట్టి పరిగ్రహ త్యాగశీలుండు జన్మ మరణ దుఃఖంబులను వరయండని పరిగ్రహించింది ఎవరైతే త్యాగం చేయగలడో పరిగ్రహించినటువంటి దాన్ని త్యాగం చేయడము అంటే చిన్న విషయమేం కాదు చేతికి వచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టుకుంటారా ఎవరైనా ఆ వచ్చినటువంటి దాన్ని నిష్కామ బుద్ధితో వదిలిపెట్టేసేయాలి వదిలిపెట్టేస్తే వాడికి స్వర్గ ప్రాప్తి వస్తుంది అంటే మంచి లోకాలు వస్తాయి వాడు ధర్మాత్ముడిగా ప్రఖ్యాతి పొందుతాడ త్యాగశీలుండు జన్మ మరణ దుఃఖంబులం వదయండని శృతులు చెప్పాడు ఒకనికి సకల ధర్మంబులు అనుష్ఠింప శక్యంబగునే
పరిగ్రహం ఒక్కటన శుద్ధుంటనయ్యద కాబట్టి అనేక ధర్మాలు చేయాలి అంటే ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు నేను చేయగలిసినటువంటి ధర్మం ఇది నేను సంపాదించిన దాన్ని వదిలిపెట్టేసేయడం నాది కాదు అని చెప్పి వదిలేసేయాలి ఆ వదిలేసేటువంటి దేన్ని వదిలేస్తున్నాను నేను రాజ్యాన్నే వదిలేస్తున్నాను మామూలుగా అయితే పొలాల దగ్గర గాని ఎక్కడైనా గాని ఇప్పుడు ఏదైనా ఒక్క అడుగు స్థలాన్ని కూడా వదలడం లేదు ఇప్పుడు ఫ్లాట్ల దగ్గర గాని ఎక్కడైనా చూడండి ఎక్కడైనా ఒక్క అడుగు వస్తే ఆ అడుగును కూడా ఎందుకు వదలాలి మూడు అంగుళాలు కూడా మేము వదలమయ్యా అని చెప్పి దాని దగ్గర పెద్ద గొడవలు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు భూమి అంతా మందే మంది కాదు కానీ దానికోసం తపన ఆరాటం ఏందో నేను కష్టపడి సంపాదించినట్టుగా అక్కడ ఇది ఏమిటయ్యా అంటే ఈ విధమైనటువంటి త్యాగ బుద్ధి రాజ్యమే నాకు పర్లేదు అన్నాడు ధర్మరాజు ఏమంటే నువ్వు దేన్ని ఎత్తుకోపోలేం కదా మనశ్శాంతి లేనటువంటి రాజ్యం దేనికి నాకు అంటున్నాడు ధర్మరాజు నాకు మనశ్శాంతి లేదు నాకు మనశ్శాంతి కావాలి అదే శాంతి పర్వం అంటే మనశ్శాంతి లేనటువంటి ఐశ్వర్యం దేనికి మనశ్శాంతిగా నేను అడవుల్లో పోయి చెట్ల కింద పండుకుంటానయ్యా పార్థ నాకు దీనివల్ల మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేనటువంటి వస్తువును అక్కడికి వదిలేస్తే మనశ్శాంతి వస్తుందని ధర్మం చెప్తుంది కాబట్టి నేను ప్రశాంతంగా అడవులకు పోతానని చెప్పి అన్నాడు అని తర్వాత మీకు భూమిపాల పరిగ్రహ పరిగ్రహ తత్పరత్వమున వర్ణాశ్రమ రక్షణము చేయుండు ఏను కాననంబురకుదని మునిజన సంకాశంబున సుఖినయ్యుండెదనని నవిని ఇంద్రాంశ సంజనితత్వ కలిత తేజోధనుండగున ధనంజయుండు తన యూష్మలత్వమున అవాక్యంబుల దుస్సహంబులైనన్ వదని ధరస్మితంబుల తద్వికారంబు గప్య పొడమిరేని గిట్లని అప్పుడు ఈ విధంగా ధర్మరాజు చెప్పి అర్జున మీరు రాజ్య పరిపాలన మీరు చేసుకోండి నాకు ఏమి చెప్పినా కానీ ఎక్కేటి పరిస్థితి లేదు మనసు బాగలేదు నేను అడవులకు పోయి ఆ ఋష్యాదులతో కూడా హాయిగా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పి మొత్తం రాజ్యాన్ని వదిలేస్తానన్నాడు ధర్మరాజు అప్పుడు అన్నగారు రాజ్యాన్ని వదిలిపెట్టిపోతే మేమేం చేయాలి అనేటువంటి దానిలో అర్జునుడు చెప్తున్నాడు ఓహో ఇట్టివి గలవే బాగా దర్పమున పరుల పరిమార్చితుదిం మాహత్యం వెడలగ భిక్షాహారతనుందు దలపనకు నరేంద్ర అన్న ఏంది ఇలా మాట్లాడుతున్నావు యుద్ధం చేశావు క్షత్రియ ధర్మం ప్రకారంగా యుద్ధం చేసి జయించుకున్నావు రాజ్యాన్ని రాజ్యం వీరభోజ్యం అంటారు కదా మనం సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని మనం అనుభవించకుండా అడవులకు వెళ్ళిపోవడమా పోయి భిక్షాటన చేసుకొని బ్రతకడమా ఇదేమన్నా ధర్మమా అని చెప్పి అన్నాడు ధర్మపథంబున ధరణిసే గురిన పాలింపగ సత్వం భువెంపుమాలి విడచుటయొప్పునే వినుమిట్టులైన మున్నేల భూపాలురనెల్ల చంపి తడలి రాజ్యము దక్కి అడవికి తనిన పేలందురు అయితే యుద్ధం చేశాము రాజ్యాన్ని సంపాదించాము ఇప్పుడు ఈ దేశానికి రాజు లేడు నీవు రాజ్య పరిపాలన చేయాలి నీవు రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వాడివి రాజ్యాన్ని వదిలిపెట్టేసి అడవులకు వెళ్ళడం ధర్మం అని చెప్పి నువ్వు అంటున్నావు రాజ్యాన్ని వదిలిపెట్టడం కూడా అధర్మమే కదా నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటున్నావు నా మనసు ఆనందంగా ఉండాలి నువ్వు వెళ్ళిపోతున్నావు ప్రజల యొక్క మనసు ఆనంద పెట్టాల్సిన బాధ్యత కూడా ఒక ఉంది కదా వీళ్ళ మనసులన్నీ కూడా బాధ పెట్టి మా మనసులంతా కూడా బాధ పెట్టి నువ్వు ఒక్కడే సుఖంగా ఉండాలని పోవడం ధర్మమేనా అది ధర్మమా ఇది ధర్మమా అని చెప్పి అడిగాడు ఇతరులను సంతోష పెట్టడం ధర్మమా లేదు మన సంతోషాన్ని మనం చూసుకోవడం ధర్మమా అన్నాడు అని అట్టనుకున్నప్పుడు అసలు యుద్ధం ఎందుకు చేయాలి అరణ్యవాసంలో మనం ఉన్నప్పుడే అక్కడే ఉండేవాళ్ళం కదా యుద్ధం అనేది ప్రయత్నం ఎందుకు చేశాం అసలు ఇప్పుడు జయించిన తర్వాత మనం ఆ రాజ్యం చేయకుండా అడవులకు వెళ్ళిపోతే చూసేటువంటి ప్రజలందరూ కూడా ఏమంటారు వీళ్ళు ఇటు రాజ్య పరిపాలన చేయలేనటువంటి వాళ్ళు ఎందుకయ్యా యుద్ధాలు చేయడం జయించడం దేనికి చేతగానటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యపాలన చేయలేటువంటి వాళ్ళు యుద్ధం చేయడం ఎందుకు జయించడం ఎందుకు వాళ్ళందరినీ ఆ రాజులందరినీ చంపడం దేనికి అని చెప్పి మన వల్లే అంటారు కదా
కాబట్టి అపకీర్తి మనకు వస్తుంది కానమేలంటే జనులు కిల్బీష శంఖ గల్గిన అశ్వమేధాది పుణ్యకర్మంబు బోధే నీకేమిటి వీళ్ళందరినీ చంపేశాననేటువంటి బాధ ఆ బాధతో ఉన్నావు నువ్వు ఆ బాధకు పోవాలి అంటే అశ్వమేధ యాగం చేయి అశ్వమేధ యాగం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకో అంతేకాని అడవులకు పోవడం కాదు ధర్మం అశ్వమేధ యాగం చేస్తే ఆ పాపం పోతుంది అని చెప్పి అన్నాడు వంశ ధర్మ మెడల కృపణ కర్మంబు గోరి అర్ధంబు సువ్యసకల ధర్మగారి నడమిలేని వాడ నడపీనుగను నభుషోక్తి వినమిదానివలదే కాబట్టి బీదవాడి మాదిరి కృపణుడి మాదిరి రాజుగా ఉండేటువంటి వాడు రాజ్య పరిపాలన చేయకుండా ఇటువంటి వృత్తికి పోవడం ఏమన్నా ధర్మంగా ఉన్నదా భిక్షాటన చేయడం ధర్మమా మనకు ఇక వచ్చినటువంటి సంపదను కాలదన్ని వద్దు అని చెప్పి వెళ్ళిపోవడం ధర్మమేనా అలా పోకూడదు రాజ్య పరిపాలన చెయ్యాలి యొడమిలేని వారి వాడ నడపీను గను నాకు శోక్తి వినమే దాని నోదవలది నువ్వేమంటున్నావు అన్న అంతా వదిలేసి అరణ్యాలకు పోదా నాకేం అవసరం లేదంటున్నావు ధనము లేనటువంటి వాడిని సంపాదన లేనటువంటి వాడిని పీనుగుతో సమానంగా చూస్తారు కానీ మనిషితో సమానంగా చూడరు అన్నాడు పార్థి అందుకే ఒక పద్యం కూడా ఉన్నది గడన గల మగని చూచిన అడుగడుగున మడుగులిడు రతివలు తమలో గడన యొక్కించగలేని మగని గనిన నడపీనుగా వచ్చేనంచు నగుదురు సుమతి అని ఒక పద్యం ఉందన్నమాట గడన గల మగని చూచిన సంపాదన ఉండేటువంటి భర్తను కానీ చూస్తే గడన గల మగని చూచిన అడుగడుగున మడుగులిడుదు రతివలు తమలో అంటే అడుగడుగున మడుగులిడుతుంటే అక్కడ సంపాదించే మొగుడిని కానీ చూస్తే అంటే ఉద్యోగం ఇప్పుడు అందరూ అదే కదా కోరుకుంటున్నారు ఎవరు పెళ్లికి మాట్లాడాలన్నా ఎవరు పెళ్లికి పోయినా వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడయ్యా ఏం ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఒక ఆమె చెప్పిన సమాధానం బాగా నచ్చింది నాకు ఒక అమ్మాయి చెప్పిందనమాట ఏదో ఉద్యోగస్తుడే ఏదో పని చేస్తున్నాడు అంతా వాళ్ళ తల్లిదండ్రులందరూ మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగారనమాట అడిగితే అమ్మాయి చెప్పింది సమాధానం పెళ్లి చేసుకున్న వాడు చూసి చెప్తానంది ఏమంటే వాడు ఏం చేస్తాడు మనకేం తెలుసు ఉద్యోగం చేస్తాడని ఇప్పుడు చెప్తున్నారు వాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ తిరుగుతున్నాడు ఎవరికి తెలుస్తుంది విషయం అంతా కాబట్టి మనం ముందుగా ఏది కూడా అనుకోకూడదు అనమాట మనం ఉద్యోగం చేస్తున్నాడే అనుకుంటున్నాం అమెరికాలో ఉన్నాడు అనుకుంటున్నాం ఎక్కడో జపాన్లో జర్మనీలో ఉన్నారు అనుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మనకేం తెలుసు మనం ఏమైనా చూస్తున్నామా కాబట్టి ఏం చేస్తున్నాడు అని అడిగితే నేను పెళ్ళి అయిన తర్వాత చూసి అప్పుడు చెప్తాను ఏం చేస్తున్నాడు అనే విషయం అప్పుడు కన్ఫామ్ అవుతుందని చెప్తున్నాను నిజమే కదా అది కాబట్టి అట్లా ఇక్కడ ఏం చేశాడంటే గడన గల మగని చూచిన సంపాదించేటువంటి భర్తను గాని చూస్తే భార్య అడుగడుగున మడుగులిడుదురు సేవలన్నీ చేస్తుంటారు అనమాట ఇంట్లోకి రాగానే కాఫీ ఇవ్వడం తర్వాత కూర్చోవడం ఆ చొక్కా కూడా తనే ఇప్పేసేయడం ఈ సేవలన్నీ చేస్తారు గడన లేనటువంటి మగడున్నాడు అనుకో సంపాదన లేనటువంటి వాడు ఆ గడన లేనటువంటి మగన్ని కానీ భర్తని కానీ చూస్తే నడపీనుగా వచ్చేనంచు నగుదురు సుమతి ఇంట్లో కూర్చొని వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు మీ ఇంటి ఆయన వస్తున్నాడు అమ్మా అంటే వస్తే వచ్చాడు వస్తుంటాడు ఏం పంగు బాట లేకుండా అంటారనమాట అంటే నడపీనుగా వచ్చినట్టు అంటే లెక్క లేకుండా చూస్తారట కాబట్టి ధర్మ పార్థుడు చెప్తున్నాడు ఆ మాట అన్న డబ్బుంటే నేను గౌరవం నువ్వు ధన సంపాదన లేకుండా అరణ్యవాసానికి పోతే ఏమయ్యా ధర్మరాజుకి వచ్చేసాడు ఏమో నువ్వు రాజ్యం వెళ్ళలేక వచ్చావా ఏమి లేదా అని చెప్పి నిన్ను హీనంగా మాట్లాడతారు అదే ధనంగా ఉంటే భయంగా ఉంటారు ధనము వల్లే గౌరవం వస్తుంది మనిషికి ధనం లేకపోతే ఎవరు గౌరవించరు అని చెప్పి పార్థుడు ఇది వాదం అన్నమాట ఏమి అంటే ధనము వల్లనే గౌరవం వస్తుంది అని పార్థుడి వాదన చెప్పాడు చెప్తే
సరిగా నిన్న దురార్యులు సరిగా నిన్ను దురార్యులు దరిద్రునిన్ పతితునిన్ కృతఘ్రుని జడునిన్ దొరకును ధర్మము కామము పరమగతియునర్థమున పౌరవ ముఖ్య. ఇప్పుడు చెప్తున్నాడు సరిగా నిన్ను దురార్యులు. పెద్దవాళ్లుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని సమానంగా చూస్తారట. ఎవరినయా అంటే దరిద్రునిన్, దరిద్రుడు. దరిద్రుడు అంటే సంపద లేనివాడు, డబ్బు లేనటువంటి వాడు, అనేక ఇబ్బందులు పడేవాడు, వీడిని దరిద్రుడు అంటారు. కాబట్టి దరిద్రుడు. పతితునిన్, పతితుడు అంటే పాపాత్ముడు, చెడిపోయినటువంటి వాడు. చెడిపోయినటువంటి వాడు దరిద్రుడు. కృతఘ్నుని, చేసిన మేలు మర్చిపోయినటువంటి వాడు. జడునిన్, జడుడు వాడు, మహామొండిగా ఉంటాడు, మూర్ఖుడు అనమాట అటువంటి వాడు. వీళ్ళందరూ కూడా ఒకటేను అని చెప్పి అంటారు. వీళ్ళలో డబ్బు లేని వాడు కూడా ఉన్నాడనమాట. అంటే డబ్బు లేని వాడిని ఎందుకు పోల్చాడంటే, ఒకవేళ డబ్బు లేదు కాబట్టి వాడు ఏమనుకున్నా చేయలేడు, ఉత్త సంకల్పమే, వాడే పని చేయలేడు అనమాట, ఏం చేయగలదు, ఏమి చేయలేడు. కాబట్టి వాడిని వీళ్ళతో పోల్చాడనమాట. కాబట్టి డబ్బు లేనటువంటి వాడికి విలువ లేదయ్యా, నువ్వు ఉండేటువంటి డబ్బును దూరం చేసుకుని అడవులకు పోతాను అడవులకు పోతాను ఎందుకని అంటావు. కాబట్టి మనిషికి డబ్బే ముఖ్యము అన్నాడు పార్థుడు. అంటే అర్జునుడి వాదనట్టుంది. కలిమియ చుట్టల చేర్చు, సంపదగా ఉంటే చుట్టాలు వస్తారు. సంపద ఎక్కడ సంపద కలిగిన, ఎప్పుడు సంపద కలిగిన, అప్పుడే బంధువులు వత్తురు. అది ఎట్లన్నాను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గతరాసుమతి. డబ్బులుంటేనే చుట్టాలు వస్తారయ్యా, లేకపోతే రారు. ఎందువల్లంటే ఎప్పుడు సంపద కలిగిన, ఎప్పుడైతే మనకు సంపద వచ్చేస్తుందో, బాగా అన్ని విధాల ఐశ్వర్యాలు వచ్చేసానుకో, అప్పుడు ఒక ఆయన వస్తాడనమాట. నేరుగా వచ్చి బాగున్నారా అంటాడు. ఎవరు నువ్వు, ఎప్పుడు చూడలేదండి. మీ మేనమామ ఏలు విడిచినటువంటి చెల్లెలి, తమ్ముడి, మనవడి, మనవరాలు, కొడుకు, నన్ను మర్చిపోయినారా అని చెప్పి బంధుత్వం కలుపుకుంటారనమాట. ఏమంటే డబ్బు ఎట్లయ్యా దానికి ఉపమానం అంటే, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వద్దురు. అది ఎట్లన్నాను, తెప్పలుగా చెరువు నిండిన, చెరువు ఎండిపోయి ఉండిందనుకో, నీళ్లు లేకుండా ఏముండదు, ఎండిపోయి ఉంటుంది అనమాట. అదే నిండా నీళ్లు వచ్చేసాయి అనుకో, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు కప్పలు, బెక్కబెక్కమంటూ కొన్ని వేల లక్షల కప్పలు వచ్చేస్తాయి, ఆ నీళ్ళు వచ్చేటట్టు. అంటే ప్రతి ఒక్కడికి డబ్బుగా ఉండిందంటే, అందరూ స్నేహితులే, అందరూ మనవాడనే వాళ్లే, అందరూ దగ్గర తీసేవాళ్లే. అదే ఈ డబ్బు అనేది దూరం అయిపోయింది అనుకో, వాళ్ళు కూడా దూరం అయిపోతారు. కాబట్టి ధనం అనేది ముఖ్యము అన్నాడు. కలిమి చుట్టల చేర్చును, కలిమియ చెలులను గటించు కలిమియ. ఆ సంపదే కానుంటే స్నేహితులు ఏర్పడిపోతారట బాగా, మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా మన దగ్గర డబ్బు ఉంటే ఏర్పడతారు. మన దగ్గర డబ్బు లేదనుకో, వాళ్ళు తెలియకుండానే దూరం అయిపోతారు అన్నమాట. డబ్బు ఉన్నప్పుడు చేరేటువంటి స్నేహితులు, డబ్బు లేనప్పుడు దూరం అయిపోయేటువంటి వాడి స్నేహితుడు అని ఎందుకంటారు? స్నేహితుడు అనేటువంటి దానికి తారతమ్యం ఏంటంటే, మనసే ప్రధానం కానీ మనీ ప్రధానం కాదు. అంటే పార్థుడు చెప్పేటువంటి వాదన వేరు. ఏమి అంటే, డబ్బుంటేనేనయ్యా అన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవు అని చెప్పి అంటాడు. దాన్ని ధర్మరాజు మళ్ళీ ఖండిస్తాడు చూడండి. ఆయన చెప్పే పద్ధతిలో ఆయన సమాధానం చెప్తాడు. అంటే ఇది తర్కం అన్నమాట, వాదన. ధర్మము, అర్థము, కామము, మోక్షం నాలుగు ఉన్నాయి కదా, వీటిలో డబ్బుతోనే అన్ని సాధించవచ్చు అని పార్థుడు చెప్తున్నాడు. డబ్బుతో ఏదైనా కొనవచ్చు కానీ మనీతో దేన్నైనా కొనవచ్చు కానీ మనసును కొనలేదు. మనసును కొనుక్కోవాలి అంటే మనీ అవసరం లేదు, నీ దగ్గర మంచి మనసు ఉంటే చాలు, ఇంకొక మనసు దొరుకుతుంది. కానీ మనీ ఉంటే ఎంత పెద్ద మనసైనా దొరకదు. ఒకవేళ ఎటువంటి వాడినైనా నువ్వు డబ్బుతో కొనియచ్చు, వాడిని కొనచ్చు కానీ వాడి మనసును కొనలేవు. అది అక్కడ తేడా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు, డబ్బు ఉంటే అందరూ వస్తారయ్యా, డబ్బు లేకపోతే ఎవరు వస్తారు, నిన్ను అడవుల్లో కూడా లెక్క చేయరు ఎవరు నువ్వు. కాబట్టి చెల్లి కలిమియ చెల్లులను గటించు కలిమియు శౌర్యోజ్వలుడు అనిపించు. డబ్బుంటే వాడికి ధైర్యం కూడా వస్తుందంటాడు. అందుకే చెప్తారు, మనిషికి ఉంటే బలం, పసరానికి తింటే బలం అంటారు. పశువు ఉన్నది, ఆవు కానీ గేదె కానీ ఏదైనా కూడా,
మనం ఇంట్లో ఆహార పదార్థాలన్నీ తౌడు కట్టలు మిరపపొట్టు కట్టలన్నీ పెట్టుకొని దాని దగ్గరికి పోయి ఇంట్లో చాలా కట్టలు ఉన్నాయి అని చెప్తే దానికి బలం రాదు తెచ్చి దాని ముందు పెడితే అది తింటేనే దానికి బలం వస్తుంది అదే మనిషి ఉన్నాడు బ్యాంకులో 10 కోట్లు ఉంది ఒక 100 ఎకరాలు ఉంది 1000 సార్లు బంగారం ఉందని చెప్తే చెప్పంగానే వీడు ఉబ్బిపోతుంటాడు అన్నమాట అంటే వీడు తినాల్సిన అవసరం లే ఇంకా అన్నం కూడా బల్లే వాడికి ఆహారం ఏం బల్లే బాగా ఆస్తులమై ఉంటేనే వాడికి ఆనందం అన్నమాట ఎక్కడ లేని కళా కాంతులు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అందువల్ల మనిషికి ఉంటే బలం పసరానికి తింటే బలం కాబట్టి బలము శౌర్యము తెలివితేటలు అన్ని డబ్బుతో వస్తాయయ్యా అని చెప్పి అన్నాడు నిపించును జ్వలుడని పించును కలిమియ పలువుర సద్బుద్ధి అనగా పరగంజేయు 10 మంది కూడా చాలా మంచివాడయ్యా చాలా గొప్పవాడు పోయి అడగంగానే లేదనుకుంటా ఇస్తాడు ఆ మహానుభావుడు ఉన్నందువల్లే ఈ గ్రామం నిలబడింది ఈ దేశం నిలబడింది అని చెప్పి డబ్బుండే వాడిని అందరూ గౌరవిస్తారట బెల్లం ఉండే దగ్గరికే చీమలు వస్తాయి ఎక్కడెక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు ఆ వాసన పట్టేస్తాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా చీమలు మూగినట్టుగా అందరూ కూడా మనల్ని సేవిస్తూ ఉంటారు కాబట్టి రాజ్యాన్ని వదిలిపెట్టుకోకూడదు రాజధర్మం కాబట్టి రాజ్య పరిపాలన చేయాలి అని అన్నాడు అని తర్వాత ఏ వాని బంధుమిత్రులు జీవధనం బులును డెప్పి చెందును కృషునింగారాని నిన్నగాదగు కేవల తను కార్యయుతుడు కృషుడి నరేంద్ర కృషుడు అంటే ఆరోగ్యపరంగా నశించిపోయినవాడు అని అంటే బాగా శరీరం చిక్కిపోయినవాడు అంటారే శరీరం చిక్కిపోయినవాడు అంటే కేవలం శరీరంలో బలం లేకుండా పోయినవాడు కాదయ్యా ఎవరి బంధువులైతే ఆర్థికంగా దెబ్బతినిపోయి ఉంటారో తనే కాకుండా బంధువులందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే దెబ్బతినిపోయి ఉంటారో వాడు చిక్కిపోయినవాడంటే అంటే ఏమని మనం రాజ్యం తీసుకోవాలి మన బంధువులకందరికీ సంపదలు వచ్చేటట్టు చేయాలి బంధువులందరూ కూడా లక్షణంగా ఉంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీవు అడవులకు వెళ్ళిపోతావు అడవులకు వెళ్ళిపోయిన పాటు నీ బంధువులందరూ కూడా దెబ్బతినిపోతారు దెబ్బతినిపోయినప్పుడు అప్పుడు నువ్వు నిజంగా దెబ్బతినిపోయిన వాడి అవుతావు నువ్వు కృషుడు అవుతావు అదే నువ్వు ఇక్కడుండి రాజ్య పరిపాలన చేస్తూ అందరికి కానీ అన్ని మన బంధువులందరినీ కూడా పైకి తీసుకొని వచ్చి అందరికీ ఐశ్వర్యం కానీ ఇస్తే అప్పుడు నువ్వు కృషించిన వాడివి కాదు గొప్పవాడివే ఆరోగ్యంగా ఉన్నవాడి అవుతావు కాబట్టి సంపద ఉండడమే ఆరోగ్యము 10 మందికి పంచిపెట్టడం బంధువులందరినీ పైకి తీసుకురావడం అనేది ధర్మం అని చెప్పి అన్నాడు కావున అర్థోపార్జనంబును బంధుమిత్ర పరితోషణంబును భూపతులకు పరమ పురుషార్థము అది ఇనుంగాక కాబట్టి అర్థోపార్జనం డబ్బు సంపాదించడం 10 మందికి పంచిపెట్టడం రాజ్య పరిపాలన చేయడం అశ్వమేధాది యజ్ఞయాగాది క్రతువులు చేయడం బ్రాహ్మణులందరికీ సంభావనలు ఇవ్వడం పేద ప్రజలందరికీ అన్నదానం చేయడం వాళ్ళకి అవసరాలు ఉంటే అవసరాలు తీర్చడం ఇది గొప్పతనం కానీ ఇవేమి వద్దని చెప్పి అడవులకు పోవడం ధర్మమా అది రాజధర్మం కాదు జ్ఞాతి నాశనమునగా అది సకల దేవతలు ప్రవర్ధనముందుట ధనములుడిచి పొడిచి గొప్ప నివారిచి పుచ్చికొనగా అడుగిక అడుగి ఉండగేడు ఇంద్రబుధులు జాతి నాశనమునగాదే ఈ దేవతలు ఉన్నారే ఇప్పుడు నువ్వేమంటున్నావు ధర్మరాజా అన్నదమ్ములను సహోదరులను చంపినంత మాత్రాన సంపాదించినటువంటి రాజ్యం వల్ల నాకు సుఖమేముందని కదా నువ్వు అంటున్నావు దేవతలందరూ ఎవరిని చంపారు రాక్షసులనే కదా రాక్షసులు ఎవరు వాళ్ళ సహోదరులే కదా కాబట్టి దేవతలే ఆ పని చేస్తూ ఉంటే మనం చేయడంలో తప్పే ఉన్నది దేవతలు అంత సుఖంగా ఉన్నారు అంటే వాళ్ళ సహోదరులందరినీ కూడా సంహరించినందువల్లే కదా వాళ్ళు సుఖంగా ఉన్నారు జ్ఞాతి వధ చేశారు కదా వాళ్ళు కాబట్టి మనం అదేవిధంగా దుర్మార్గులైనటువంటి జ్ఞాతులను సంహరించాం రాజ్య పరిపాలన చేస్తున్నాం దాంట్లో తప్పే ఉంది పాపమేముంది ధనములు అడచి అడచి పొడిచి ఎప్ప నివారిచే పుచ్చి కొనక అడుగి ఉండగా చేడునే అండ్రుపు అండ్రుబుధులు వేదంబులనిట్లు చెప్పు కాబట్టి ఏ విధంగా అయినా శత్రువు అనేటువంటి వాణ్ణి అడిచి పొడిచి సంహరించేసో ఓడించో వాడి యొక్క ధనాన్ని మనం సంపాదించాలి ఇదే రాజధర్మం దానికి కావాలంటే నువ్వు దానం చేయి ధర్మం చేయి అంతే కానీ వేరే వాడు అధికారంతో ఉండడానికి లేదు మనం ఉండాల్సిందే అధికారంగా అని చెప్పి అన్నాడు
వేదం వలనిట్లు చెప్పు పృథివి పలువనంగైకొని పార్థివుల అర్థం మునపార్జించి పర్జన్యాదులగునాదిచ్యుల అధ్వర క్రియా జాతముల ప్రీతుల చేసి ఉత్తమ లోకముల పడయుదురు. వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసా, రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఎదుటి శత్రువులను సంహరించి బలవంతంగా రాజ్యాన్ని సంపాదించాలి. రాజ్యాన్ని సంపాదించిన తరువాత యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలందరినీ తృప్తిపరచాలి. దేవతలందరినీ కూడా తృప్తిపరిచి ఆ దేవతలు సంతోషపడి పర్జన్యుడి ద్వారా వర్షాన్ని కురిపిస్తారు. మరి ఆ మేఘాల వల్ల వర్షం కురుస్తుంది. దానికి కారణం ఏంటంటే దేవతలందరూ తృప్తిపడతారు కాబట్టి. దానివల్ల దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి రాజుగా ఉండేవాడు ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే ధనం కావాలి కదా. ధనం కావాలి అంటే రాజ్య పరిపాలన చేయాలి. రాజ్య పరిపాలన చేస్తూ తృప్తి పడకూడదు. వేరే రాజ్యాన్ని కూడా జయించి వాళ్ళని సంహరించైన అరాజ్యాన్ని ఆక్రమించుకొని యజ్ఞయాగాదులు చేసి దేవతలను తృప్తిపరిచి దేశమంతా సుభిక్షంగా ఉండేటట్టు చేయడమే రాజధర్మము. కాబట్టి అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్ట యువ పార్థివ. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తృప్తి పడకపోతే నాశనమైపోతాడు. రాజు అనేటువంటి వాడు తృప్తి పడితే నాశనమైపోతాడు. నాకు ఈ రాజ్యం చాలు, నాకు ఇంకేం పర్లేదు, ఉన్న దాంట్లో బ్రతికితే చాలు అని రాజు అనుకోకూడదు. ఇంకొక రాజ్యం రావాలి, ఇంకొకటిని కొట్టాలి, ఇంక సంపాదించాలి అనుకుంటూనే ఉన్నారు రాజు. రాజుగా తృప్తి పడ్డాడంటే రాజును చంపేసి ఇది కూడా ఎత్తుకోపోతాడు వేరే వాడు. బ్రాహ్మణుడుగా ఉండేవాడు ఎంత ఇచ్చినా కానీ అసంతృప్తి పడుతుండకూడదు. ఇచ్చినంత వరకు తృప్తి పడి ఎదుటి వాడిని ఆశీర్వదించాలి. 100 రూపాయలు ఇస్తే ఒక విధమైన ఆశీర్వాదం, 1000 రూపాయలు ఇస్తే ఇంకొక విధమైన ఆశీర్వాదం, 10,000 ఇస్తే ఒక ఆశీర్వాదం ఏమి ఉండదు. నువ్వు 100 ఇచ్చినా ఒకే తృప్తిగా ఉండాలి, 1,000 ఇచ్చినా ఒకే తృప్తిగా ఉండాలి, 1,00,000 ఇచ్చినా ఒకే తృప్తిగా ఉండాలి. అప్పుడు బ్రాహ్మణుడి యొక్క తపస్సు నిలబడుతుంది, ఎదుటి వాడికి ఉపయోగిస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు తృప్తిగా ఉండాలి, ప్రతిదానికి తృప్తి పడాలి. రాజు అనేవాడు తృప్తి పడకూడదు. కాబట్టి వేదంబులనిట్లు చెప్పు ఉత్తమ లోకంబుల పడేదురు ఇద్దరు బట్టి దిలీప నృగ నహుషాం పరీషాం అంధాతలు. దిలీప చక్రవర్తి, నృగుడు, నహుషుడు, అంబరీషుడు, మాంధాత వీళ్ళందరూ రాజ్య పరిపాలన చేశారు కదా. పదవిని పదవి ఉన్నది, వాళ్ళు కూడా శత్రువులను జయించే కదా రాజ్యాలు ఆక్రమించారు. తరువాత అనేక అశ్వమేధ యాగాది క్రతువులు చేసి దేవతలను తృప్తిపరిచి దేవలోకానికి వెళ్ళారు కదా వాళ్ళు. అదే విధంగా చెయ్యి. మన పెద్దలు ఎలాగైతే చేశారో మనం కూడా దాన్ని అనుసరించడమే కానీ అడవులకు పోవడం ఏమిటన్నయ్యా, ఈ ధర్మం అని చెప్పి అన్నాడు. బహుళ దక్షిణ విధానముగా ప్రభూతమైన యజ్ఞం చూవే అఖిల్బషుండ సఖిల్బషుండ ఒకట అశ్వమేధము చేసిన రాజులెల్ల అవభృతం వరన్ భూతాత్మలగురని పలికిన యజాత శత్రుండు. కాబట్టి ఇవన్నీ కాదు, రాజ్య పరిపాలన చెయ్యి. నీకు మానసికంగా ఏదైనా బాధగా ఉంటే అంటే మానసికమైనటువంటి శాంతి లభించేదానికి చెప్తున్నాడు ఇదంతా. ఈ ధర్మరాజు పడేటువంటి బాధను చూసి రాజ్యపట్టాభిషేకం చేసేసుకో, హాయిగా కొన్ని 100,000 మంది బ్రాహ్మణులను పిలిచి అశ్వమేధ యాగం చేయి. అశ్వమేధ యాగం చేసి అందరూ ఆశీర్వచనాలు తీసుకో, దేవతలను తృప్తిపరచు. వాళ్ళందరూ ఆనందపడితే ప్రజలందరూ కూడా ఆనందపడతారు. ఆ పాపం అనేటువంటిది నీకేమి లేదు. యుద్ధరంగంలో ఈ శత్రువులను చంపినందువల్ల పాపం అనేది అసలు లేదు. నీవు ఆ విధంగా బాధపడుతున్నావు కాబట్టి మన బంధువులందరినీ చంపామని అశ్వమేధ యాగం చేస్తే ఆ దోషం పోతుంది. దానికి డబ్బు కావాలి కదా, డబ్బు కావాలంటే రాజ్యం ఉండాలి కదా. కాబట్టి రాజ్యాన్ని వదిలేస్తే అశ్వమేధ యాగం చేస్తాం ఎందుకు, ఎట్లా ఎలా చేయగలం మనం. కాబట్టి రాజ్య పరిపాలన చేయాల్సిందేను అని అర్జునుడు అన్నాడు. అంటే డబ్బే ప్రధానము ఈ మనశ్శాంతికి కానీ దేనికైనా. ఇప్పుడు మనశ్శాంతి అంటే మామూలుగా ఎక్కడ తీర్థయాత్రలు చేయాలి అంటాము. తీర్థయాత్రలు చేయాలంటే పోవాలంటే ఏదో ఖర్చుకు కావాలి కదా, డబ్బుంటేనే కదా అన్ని జరుగుతాయి. కాబట్టి డబ్బుంటేనే మనశ్శాంతి వస్తుంది, రాజ్యం ఉంటేనే మనశ్శాంతి వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ధర్మం కూడా రాజ్య పరిపాలన చేయడమేను అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు అంటున్నాడు, బెడ్డ బెడ్డయ పలుకులు చెవినిడి కొండొకసేపు చింత ఎకసంబున పాల్పడి ఉరకుండి చిత్తం వడలున చిక్కువడనిట్టులను అర్జును తోడన్ విన్నాడు. ఏమి ఎక్కలేదు. ఈయనంతసేపటికి అడవులకి వెళ్ళిపోవాలనే ఉన్నాడు ధర్మరాజు. ఎందుకు ఆ రాజ్యం అంతా, నాకెందుకు వీళ్ళందరినీ బాధ పెట్టి తీసుకోవాల్సింది, కానీ రాజధర్మం ఇది అని అర్జునుడు ఇప్పుడు దాకా చెప్పాడు. ఇప్పుడు కాసేపు గమ్మునుండి ధర్మరాజు చెప్తున్నాడు,
Sema puteru wakati galade mecchiti tani nadugu meyadiyani Vata sutra masuta yaduga kundanu Nenu minumu cheppedanu munindru alakekkan Aina Viminta sepu matladavu Sare bagane undi vinnanu Sema puteru wakati galadu Manavudu kshemanga undali ante okka margam undi Adi emiti ani nuvvu adagavaledu Nene chapta vinu అన్నాడు నువ్వు అడగకపోయినా నేను చెప్తా విను ఈ మునీంద్రులందరూ కూడా వినేటట్టుగా చెప్తాను విను అని ధర్మరాజు అన్నాడు ఏమంటే సారహీనములగు సంసార సుఖములు విడిచి ఏకాకినై అడవికేగి తాపస వాక్య అమృతములు వినుల గ్రోలి చెలిమి వేర్పాటను చిరామరలగు వాపరగ నిందా స్తుతుల సరిగా గునుచు అన్నిటికంటే ఆనందకరమైనటువంటిది ఏదో తెలుసా సారహీన ములగు సంసార సుఖములు విడిచి సారహీనం ఈ సంసారంలో ఏమీ సారమే లేదు దాంట్లో ఉండేది సారమే పూర్తిగా సారం కాదు అది కొద్ది సారమే సంసారం అంటే ఈ సంసారం అనే దాంట్లో పడి మా అందరూ అల్లాడుతున్నారు ఈ సంసారం సాగరంతో సమానమైనటువంటిది నువ్వేందంటే రాజ్య పరిపాలన చేయి అందరితో సుఖంగా ఉండి అన్ని అనుభవించు అంటున్నావు వినండి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సంసారం చేస్తున్నారు దానివల్ల ఫలితం ఏమిటి ఒక బిడ్డను కంటారు బిడ్డను కన్న తర్వాత బాగా ఆస్తిపరులే బాగా అంటే వీరతనంతో ఉండి సంసారం చేసే వాడికి అన్ని బాధలే పార్థుడు చెప్పినట్టుగా మంచి ఐశ్వర్యాన్ని సంపాదించుకొని బాగా డబ్బు ఉంటే అందరూ గౌరవిస్తారు ఒప్పుకున్నా దానికి ధర్మరాజు చెప్తున్నాడు సమాధానం సారం లేని సంసారాన్ని గురించి చెప్తున్నాడు ఇప్పుడు మంచి ఉద్యోగస్తులు బాగా డబ్బు ఉండేవాళ్ళు అంటే ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకుంటారు హాయిగా సుఖంగా ఉండాలని బాగానే సుఖంగా ఉన్నారు సుఖంగా ఉన్న తర్వాత ఒక బిడ్డ పుడతాడు బిడ్డ పుట్టిన తర్వాత ఈ బిడ్డే వంటి ఇద్దరికి ఉద్యోగాలు అన్నమాట ఈ బిడ్డను సాకే వాళ్ళు ఉంటారు ఈ బిడ్డను ఇంట్లో పెట్టేసి ఈ ఒక వైపుగా ఆయన ఒక వైపుకి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సంసార విషయాన్ని గురించి నేను చెప్తున్నాను అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ బిడ్డ ఒక అనాథ కింద బతుకుతాడు అన్నమాట సాయంత్రం వస్తారు కాసేపు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు ఇంకొకరి దగ్గర కొంతకాలం అయిపోతుంది ఈ బిడ్డ కూడా బాగా పెరిగి పెద్దవాడు అవుతాడు ఇంకొక బిడ్డ కూడా పుడతారు ఇద్దరు బిడ్డల పైన ఉండించుకోరు కదా ఇప్పుడు ఆ బిడ్డలంతా సాకుతారు పెద్ద చేస్తారు వాళ్ళ కోసం శ్రమ నువ్వు సంపాదించే దేనికి ఈ బిడ్డల కోసమే కదా ఈ బిడ్డలను మళ్ళీ బ్రహ్మాండంగా చదివిస్తావు బ్రహ్మాండంగా చదివించిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి వీళ్ళకి ఉద్యోగాలు చూడాలి వీళ్ళకి ఉద్యోగాలు చూసేసి వీళ్ళు పెళ్లిళ్ళు చేసిన పాటు వీళ్ళు అమెరికా జర్మనీ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇద్దరే ఉంటారు మళ్ళీ ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు మధ్యలో వచ్చి అటుపోయినారు పోతారు అన్నమాట వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకున్న తర్వాత డాడీ మా ఇక్కడ ఉండలేము మీరు ఎక్కడ తంటాలు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ భార్యాభర్తలే మొదటే ఉంటారు అన్నమాట అయ్యా ఇంత కష్టపడి చేశామి ఇంత సంపాదించామి రాత్రి అనక పగులనక సంపాదించిదంతా చేశామి వాళ్ళ పాటికి రెక్కలు వచ్చి పశువుల మాదిరి ఎగిరిపోయినారే మన పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏమిటే మన వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా ఏ ఒకటి ఉన్నాయి కదా అంటారు వాళ్ళు ఏం చెప్తారు నానా మేము రాలేము మిమ్మల్ని చూసే పరిస్థితి మాకు లేదు కాబట్టి ఎంత డబ్బు అయినా పంపిస్తాం మీరు అక్కడ సుఖంగా ఉండండి అంటాడు ఈ డబ్బు పంపించే దాంట్లో సుఖం ఎట్టుంటుందని డబ్బు పంపించే దాంట్లో సుఖం అంటే వీడు మంచం మీద పడిపోయి ఉంటాడు పైకి లేవలేడు మంచినీళ్ళు తెచ్చుకొని తాగలేడు 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉంటుంది ఎట్లా ఈ డబ్బుతో బతకగలమా కాబట్టి డబ్బుతో కాదు పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మనసును సంతోష పెట్టాలి మనసును సంతోష పెట్టడం ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటిది ఇంత చేసినటువంటి బిడ్డలు మన దగ్గరికి రాలేదే చూడలేదే వాళ్ళ తంటాలు పడుతుంటారు వాళ్ళు రాలేరు వాళ్ళది తప్పని కాదు అక్కడ వాళ్ళు అలా ఇరుక్కుపోతారు చేస్తావు సంసారంలో ఆఖరిలో లేవలేని ప్రతి ఒక్కరికి కూడా ముసలితనం అనేది ఒకటి ఉంది అని గుర్తు పెట్టుకోండి ఎందువల్లంటే ఆ సమయంలో బిడ్డలు సహకరిస్తారా అంటే ప్రస్తుతం సహకరించే పరిస్థితుల్లో లేరు అప్పుడు లేవలేని పరిస్థితుల్లో డబ్బు ఏం చేస్తుంది ఒకరి కూలివాడికి ఇచ్చి చేయించుకుంటావు కూలివాడికి ఇచ్చిన వాడు వాడుతా బిడ్డలు చేసినటువంటి శ్రద్ధ వాడి దగ్గర ఉండదు కదా
అంటే ఇప్పుడు వీళ్ళకి ఏముందిలే శ్రద్ధ వీళ్ళు తెలిపోయినారు కదా అంటారేమో అది నిజమే కానీ వాళ్ళకి వచ్చి చేసేదానికి వాళ్ళకు శ్రద్ధ లేదు ఎవరికి వారి యమునా తీరే అయిపోయింది ఈ డబ్బు ఏం చేసింది ఎవర్ని కాపాడగలిసింది డబ్బు ఉన్నది వీరువాలోనే ఉంటుంది దండిగా డబ్బు పెట్టుకోండి వీరువా నిండా అయినా మనకి ఏమన్నా మంచి నీళ్ళు వస్తాయా అన్నం ఉండి పెడుతుందా డబ్బు చేయలేదు అప్పుడు వాడు మనం లేవలేనటువంటి పరిస్థితుల్లో ఒకడిని కూలివాడిని పెట్టుకుంటాము కూలివాడిని పెట్టుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు వీడి కళ్ళు కనపడు పైకి లేవలేడు పని చేయలేడు వాడు ఆ బీరువాలో ఉండి వెతుకుని పోతాడు ఇంకా తంటాలు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోలేకపోగా ఈ డబ్బును కాపాడుకోవాలనేటువంటి ఒక బాధ సంసారం అనేటువంటిది దుఃఖమయమే కానీ ఈ బిడ్డలను పెంచడం అదే అనుకుంటుంటారు మామూలుగా ఏమంటే చిన్న బిడ్డ పుట్టిన తర్వాత వాడిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సరిపోయేటట్టు ఇంకో బిడ్డ పుడతాడు వీడిని పెంచేటట్టుకి వీళ్ళకి కొంచెం వయసు అవుతుంది వీళ్ళు వయసు అయ్యేటట్టుకి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పుట్టారనుకో మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేస్తారు అమ్మాయికి పెళ్లి తగిన తర్వాత ఆమెకు బిడ్డలు పుడతారు వాళ్ళు తీసుకొచ్చి అమ్మమ్మ నాయన ఇక్కడ ఉండమ్మా మేము ఉద్యోగానికి పోలీ ఇక్కడ వదిలేసిపోతారు వీళ్ళని చూసుకుంటూ ఉండాలి వీళ్ళు వాళ్ళకి బిడ్డలు వీళ్ళకి బిడ్డలు వీళ్ళ జీవితం అంతా సరిపోయినే సుఖం అనేది ఏముంది కాబట్టి ధర్మరాజు ఏమంటున్నాడంటే సంసారం అనేటువంటిది సుఖమైనటువంటిది కాదు అంటాడు ఆయన అర్జునుడు ఏమన్నాడంటే సంసారమే సుఖము అని చెప్పి ఈయనంటాడు ధర్మరాజు చెప్పేది ఏంటంటే సారగి నమగు సంసార సుఖములు విడచి ఏకాకినై అడవిగేగి నా మనసులో ఉండేది చెప్తున్నాను నాయన ఈ సారం లేనటువంటి ఈ సంసారాన్ని వదిలేస్తాను నేను అడవులకు వెళ్ళిపోతాను తాపసవాక్యామృతములు వీణుల గ్రోలి అక్కడ ఋషీశ్వరులందరూ ఉంటారు వాళ్ళు చెప్పేటువంటి మధురమైనటువంటి ఆనందకరమైనటువంటి మాటలన్నీ వింటారు నాకు తృప్తిగా ఉంటుంది గ్రోలి చెలిమి వేర్పాటను చిగురు చిర మరలకు చొరక చెలిమి వేర్పాటు చెలిమి అంటే స్నేహితం వేర్పాటు అంటే విరోధం అన్నమాట నాకు ఎవరితో స్నేహితము పడలేదు విరోధము పడలేదు విరోధము అవసరం లే స్నేహితం అవసరం లేదు నిందాస్తుతులు సరిగా కొనుచు నింద ఎవరైనా నిందించారనుకో నిందించుకొని వాళ్ళ పెదవులు ఏదో కదులుతున్నట్టున్నాయి అంతే స్తుతించారనుకో ఏందో చెప్తున్నారు ఏందో స్తుతి నాకు వినపడడం లేదు అనుకోవాలి ఏమంటే స్తుతించినా మనశ్శాంతికి చెప్తున్నాడు ధర్మరాజు మనశ్శాంతికి ఇవైతే బాగుంటాయి ఈ పద్ధతులు అంటాడు అర్జునుడు చెప్పేది ఏమంటే రాజ్య పరిపాలన చేస్తూ అశ్వమేధ యజ్ఞాలు చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అని ఆయన చెప్తాడు ధర్మరాజు చెప్పేది ఏంటంటే నిందాస్తుతి వాడు తిట్టాడా ఏమైంది తిట్టితే పొగిడాడా పొగడిని ఏమైంది అంత మాత్రం మన కిరీటాలు వస్తున్నాయా పొగడం కానీ కిరీటం వస్తుందా లేకపోతే తిట్టం కానీ కిరీటం పడిపోతుందా ఏమీ లేదు కదా భ్రమ తిట్టుకుంది అని నిందాస్తుతి మేళ్ళం కీళ్ళ నొక్కుమ్మడిగ చూడన్ యోగి మనంబు రీతి మేళ్ళు కీళ్ళు మేలు జరగని కీడు జరగని ఏదైనా మన మంచికి అనేటువంటి అప్పుడు టెన్షన్ అనేటువంటిది ఉండదు లోపల ఆందోళన ఉండదు అన్నమాట ఏమంటే మేలు జరిగినా మనం ఏమనుకోకూడదు కీడు జరిగినా ఏమనుకోకూడదు ఏది మనం నిర్ణయించలేము అది జరగాల్సింది జరిగిపోతుంటుంది కాబట్టి నిందాస్తుతులు సమానంగా పెట్టుకుంటాను బంగారు ముద్ద తీసుకొచ్చి ఇచ్చినా ఒకటే మట్టి తీసుకొచ్చినా ఒకటే మట్టి ముద్దకి బంగారానికి తేడా ఏముంది అనుకోవాలి ఆ విధమైనటువంటి భావంతో ఉంటాను నేను కొనుచు కత్తినొకడు రేసినం వేరొక్క రెండు చందనం వలదిన దందమైరువుర జడ సమంబుగా ఈ ఆచరించాలంటే ఎంత కష్టమో చూసారా ఒకడు చందనం పోస్తారట ఒళ్ళంతా మన ఒళ్ళంతా అంటే చల్లగా చందనం పూసిన అబ్బా హాయిగా ఉందనుకునేదే లేదు కుయరాయన ఒకడు కత్తితో నరుకుతాడట నరుక్కో అంటే కత్తితో నరికినా బాధ అనుకోకూడదు చందనం పూసినా సంతోషం అనుకోకూడదు ఈ ఒక్కటి ఆచరిస్తే చాలు మానవుడు మానవుడు శాంతి పర్వంలో చెప్పినటువంటి ఈ ఒక్క వాక్యాన్ని కానీ ఆచరించగలిస్తే వాడు ధన్యుడే యోగే మనమేందంటే నాకు చాలా శాంతం నేను మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా శాంతంగా ఉంది ఎవరన్నా మాట్లాడారనుకో బలి కోపం ఉన్నట్టు శాంతం అనేది ఆ కోపం వచ్చినప్పుడే కదా ఉండాలని మామూలుగా బుద్ధస్తో శాంతంగా కూర్చోండి ఎవరేం మాట్లాడుకుని ఉంటే ఎవరైనా శాంతంగా ఉంటారు ఎవడైనా మన వాళ్ళని అన్నప్పుడు ఓర్చుకునేటువంటి శక్తి ఉండాలి అనుకోని అనుకోవాలి సరే మహాభారతంలో శాంతి పర్వంలో ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ ఓర్చుకోమన్నాడు స్వామిని
Kattino kandu resinanu verokkarundu chandanam baladina dendamai iruvara yada samam bhugamu gajadudananga melagi mogodaya vido em matladu edi matlade moganagelu antaru chudu moganagelu ante emitante inta mundu nagelu dutu unde vaadu anamatchu ippudu tractors vachayi aa nagelu dunnetappudu aa yeddunu adrinchalante so anali tirigetappudu drr anali anamata అంటే జరుగుతాయి వీళ్ళు తోలేవాడు మోగోడు వీళ్ళు చోవాలే డ్రిల్లేడు మో గమ్ములు వస్తుంటుంది మాట నాగే ఎద్దులు ఇంకా అర్థం చేసుకొని పోవాలా వాడు ఎనక వస్తున్నాడా పోతున్నాడా ఈ అసలు దున్నుతున్నాడా లేదా అనేది ఎవరికీ ఏం తెలియదు అది మోగరాగలే కాబట్టి వీరేం చెప్తున్నాడు నేను మౌనంగా ఉంటాను మాట్లాడని ఎక్కువ ఎవర్తోను మోగోడు కావాలి వీడికి మాటలు రావనుకుంటారు అనుకొని జడులు మాత్రం ఉంటారు జడుడు అంటే వీడు పనికి మాల వాడు ఇడికేం చదువు సంచా ఏం లేదు మూర్ఖుడు ఎవరు ఏం చెప్పినా వినడం అనుకుంటారు అనుకోని అట్ట ఉంటాను నేను అట్టుంటే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది నా నిర్ణయం అది దేవుబేళ పర్ణశాలలకు నరిగి మెత్తగా ఎత్తగా భిక్షయ వారలట్టు ఎట్టులే మీడిన గైకొని నాలుగే నెడల మాత్రగన్నదాన తృప్తుండనయ్యున్న మేలు ధర్మరాజు మనసులో ఉండే అభిప్రాయాన్ని చెప్పేశాడు ఆశ్రమాలకు వెళ్ళడం అడవుల్లో ఎవరితో ఏం మాట్లాడలేదు నాకెవరూ లేరు అన్నీ మానేసుకొని ప్రశాంతంగా ఉండేది నిందలు స్తుతులు అవన్నీ వదిలేసేసేది నాలుగేళ్లకు వెళ్ళేది నాలుగు కానీ ఐదు కానీ ఐదేళ్లకు సమయానికి భిక్షకు పోయేది వాళ్ళు ఏమి పెట్టినా అడిగేది లేదు ఏమి పెట్టినా అంటే వాళ్ళ ఇంట్లో ఉండేది పెడతారు అంతే ఏది పెడితే అది తీసుకొని నాలుగు లేక ఐదేళ్లకు మాత్రమే పోయి వచ్చేసేది ఆహారం తినేసి గమ్ములు పడుకో ఏం పలే నా నిర్ణయం అది అని ధర్మరాజు చెప్పాడు చెప్పిన తర్వాత కావున నాకు దొరకొన్న అటుగాక కర్మగతి కర్మగతి లంపటుడనగుదునేని అల్ప ఫల భాగితమై అట ఇట తిరుగుచు మోక్ష నికట వృత్తికి బాగిరుండగానే కుమార అట్టుంటే బాగుంటుంది అంటే కర్మ పరిత్యాగాన్ని గురించి చెప్పాడు ఆయన కర్మ పరిత్యాగము అంటే రాజ్య పరిపాలన చేయడం ఇదంతా పరిపాలించడం ఏం అవసరం లేదు అవన్నీ కూడా వదిలిపెట్టేసి నేను అంతా త్యాగం చేసేసి అడవులకు పోవడమే మంచిది లేకపోతే కర్మగాని చేస్తూ ఉంటే ఏదో ఒక వృత్తి మనం కానీ చేస్తూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి పాప పుణ్యాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉండాలి దానివల్ల పుణ్యలోకాలకు పోవడం అనేటువంటిది ఉండదు చాలా ఇబ్బంది కాబట్టి కర్మత్యాగము అంటే రాజ్యాన్ని వదిలేసేయడం భార్యను వదిలిపెట్టేయడం బిడ్డలను వదిలిపెట్టేసేయడం ఇంకా వాళ్ళ యోగక్షేమాలు అవన్నీ మనకేం అవసరం లేదు అందరినీ వదిలేసేసి అరణ్యాలకు పోవడం ఇది నా నిర్ణయం అని చెప్పి అన్నాడు కావున నాకు దొరకొన్న విమల ప్రజ్ఞామృతం అనుభవింపగద కుదిరే ఇది శాశ్వత పదప్రదం వరుడు విని అనిల అతనయుండ అతనికి ఇట్లని ఇది శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేటువంటి ఎవరు నాకు కూడా రారు కదా మీరెవరు రారు కదా కాబట్టి నా సంగతి నేను చూసుకోవాలి పాటి నేను పోతాను ఎవరెక్కడన్నా పోలి అన్నాడు ఇప్పుడు హిమసేనుడు చెప్తున్నాడు హిమసేనుడు అంటున్నాడు శృతి విహిత కర్మజాత స్థితి యోగ్యుడవైన నీకు చేయగవశమే అతి లోక జ్ఞాన సమన్విత ఇది జన కృత్యమటు వేగింపు వెదన్ అన్నయ్య
నాకు తెలుసో తెలియదో కొన్ని ధర్మాలు చెప్తాను వినన్నాడు భీమసేను. నువ్వు రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వాడివి, రాజువు రాజ్య పరిపాలన వదిలేసి ఎదిగా పోయి ఒక సన్యాసిగా పోయి నేను అడవుల్లో ఉంటానంటే రాజ్య పరిపాలన చేయలేనటువంటి వాడివి. నువ్వు రాజ్య పరిపాలన అయితే చేయగలవు కానీ ఎదిగా ఉండాల్సినటువంటి వాడికి ఆ ఎది ఎలా అయితే నియమనిష్టలతో ఉండాలో అలా ఉండగలవా నువ్వు? నువ్వు ఆ యొక్క స్థితిలో ఉండలేవు అని చెప్పి అన్నాడు. శృతిమిహిత కర్మజాత స్థితి యోగ్యుడవైన నీకు అడలున రాజధర్మముల యందు జనించెన సూయ నీకు నిప్పుడు. రాజ్యం అన్న రాజ్య పరిపాలన అన్న అవన్నిటి మీద అసహ్యము అసూయ ద్వేషము ఇప్పుడు కలిగాయి నీకు, ఈ రోజు కలుగుతున్నాయి, ఇప్పుడు దాకా నేను వినలేదు. ఏమంటే నాకు రాజ్యం వద్దు, బంధువులు వద్దు, ప్రజలు వద్దు, ఎవరొద్దు, నేను పాటికి నేను వెళ్ళిపోతానని ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు కలిగింది వాటి మీద అంతా నీకు అసూయ. అయితే మును నిస్పృహుండమై పోవ గగన్న కులంబువారు నిప్పుడ వినుపాలు బ్రతికిపోదురు నెమ్మది నట్టులైన నేముడుగురు ముడుగుదు వస్త్ర జీవన సముద్ధతి జోత్తు భైక్ష వృత్తికి. ఇప్పుడు కలిగినటువంటి ఉద్దేశ్యము ఒక్కరవ ముందుగా ఆయన కలిగి ఉంటే యుద్ధానికి ముందు రాజులందరూ బ్రతికుండేవాళ్ళు కదండి. మనం కూడా హాయిగా భిక్షాటనం పోయి అడవుల్లో సన్యాసులు అయిపోయి ఉందాం కదా, వీళ్ళందరినీ చంపడం దేనికి? వృద్ధాగా కౌరవులన్న రాజ్యం వెళ్ళుకునేవాళ్ళు కదా, వాళ్ళను రాజ్యం వెళ్ళనీకపోతివి, నువ్వు దేశంలో ఉండే రాజులందరినీ చంపేస్తివి, నేను కూడా పరిపాలించను, నేను పోతాను అంటే ఎట్లా జరుగుతుందయ్యా? ఈ జ్ఞానం ఇప్పుడు కాదు కలగాల్సింది, యుద్ధానికి ముందు కలిగి ఉంటే బాగుండేది. నువ్వు చెప్పినట్టే అన్ని తంటాలు పడ్డాం కాబట్టి అరణ్యవాసానికో అజ్ఞాతవాసానికో పోయి మనం ఎంతో బతికిపోయి ఉందము, వీళ్ళందరూ రక్షణగా ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ సంహరించేసిన తర్వాత ఇప్పుడు నువ్వు అడవికి పోయి ఏం చేస్తావు అన్నాడు. అని వాడి అగునలు కలోకము పోడి మిసడకయ్యమట్లు పొడిచి వనటమై నేడింక నడవికించను వాడంగా కనిన పొడమి వారలు నగరే. దేశ ప్రజలందరూ నవ్వరా ఈ విధంగా చేస్తే. రాజ్య పరిపాలన చేయలేనటువంటి వాడు యుద్ధం చేయడం దేనికయ్యా? ఉండే రాజును చంపేసేయడం దేనికి? పరిపాలించే వాళ్ళను సంహరించేసి తా పాటి తాను అడవికి పోయేదానికి ఈయనెందుకు యుద్ధం చేయడం అని ప్రతి ఒక్కరూ నవ్వరా చూసి ఇది మంచి పని కాదు. పని బడి త్రవి కూపమునందు ఉదకంగు పానంగు చేయ నివాని భంగి. ఇక కావాలని నీళ్లు తాగాలని చెప్పి ఒకడు బావి దువ్వుకున్నాడు, బావిలో మంచి నీళ్లు వచ్చాయి, నాకు ఈ నీళ్లు పనికి రావాలి, నాకు ఇష్టం లేదు, నీళ్ళిపోతాడు ఎవడన్నా. యుద్ధం చేసి విజయాన్ని సంపాదించి రాజ్యం సంపాదించుకున్నాం, నాకు ఈ రాజ్యం పర్లేదని పోతే అలా ఉంటుంది. బావి దాహంతో ఉండేవాడు బావి దువ్వుకుని ఆ బావిలో నీళ్లు తాగకుండా వెళ్ళిపోతే ఎట్టో అట్టున్నది నువ్వు చెప్పే మాట. యున్న తదరు వెక్కి ఆ జున్ను సేకూరుకుని తేనియని వాని పంగి. పెద్ద చెట్టు మీద తేనె ఉన్నదనుకోండి, ఆ చెట్టు మీదకి ఎక్కి కష్టపడి ఆ తేనెటీగలన్నింటినీ కూడా దూరం చేసి ఆ తేనె తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఆ తేనె తాగకపోతే ఎంత ఇదిగా ఉంటుందో. అంటే ఆ తేనె తాగే తేనెటీగలన్నా తాగనీయచ్చు కదా, వాటిని తాగనీకపోతేవి, నువ్వు తెచ్చుకుంటేవి, నువ్వు తాగకపోతేవి. అంటే రాజ్య పరిపాలన నువ్వు చేయకపోతే చేసేవాళ్ళని చేయనీకపోతేవి, నువ్వు చేయకపోతేవి, అది రాజధర్మం కాదు. ఆకునియడగూర్చి అందంబు తడియకు వచ్చిన గుడువని వాని భంగి. మంచి ఆకలితో ఉండేవాడికి నేరుగా అన్నం తీసుకువచ్చి వడ్డించి పెడితే నాకొద్దు నేను తిన్ను అన్నట్టుందయ్యా నువ్వు చెప్పేటువంటి మాట. తమకించి ఒక భంగి తన వశంబుగ చేసి మానినిగా వయని వాని భంగి. మంచి అమ్మాయిని చూసావు, అమ్మాయి భలే ఉందిరా పెళ్లి చేసుకుంటానన్నారు. సరే మాట్లాడి పెద్దలందరూ వచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మాయితో నేను కాపురం చేయను. ఎవరన్నా అంటారా ఆ మాట ధర్మనందన? కాదే గురువరేణ్య ఘన శక్తి సౌర్య సంపన్నులైన పగర భండనమున నోచి పూజ్య రాజ్యమల్లక అడవికి నేకుటి వయరుగుదిత్యరంగు. అది నీకే తెలిసినట్టుంది కదా ధర్మనందన ధర్మం. ఈ విధంగా రాజ్యం చేసేసి అంతా చేతికి వచ్చిన తర్వాత వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతానంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటుంది, అందరూ ఆ విధంగా అనుకుంటారు.
నీ వడవి కరుగా నొడుబడి నీ వెనుకన వచ్చునప్పుడు నింతింతురు మమ్మి వెర్రులితని మార్పంగా వలతులుగా రయని జగజ్జనులధిప. ఇప్పుడు నీ మాట ప్రకారంగా అడవులకే పోదామని చెప్పి నిర్ణయించుకొని మేము కూడా అడవులకు కదిలేమనుకో, అందరూ ఏమనుకుంటారంటే ధర్మరాజు సరే వెళుతున్నాడు అనుకో, వీళ్ళకి మాత్రం బుద్ధి లేదటయ్యా, వీళ్ళన్నా చెప్పొచ్చు కదా వాళ్ళు అన్నకు అని చెప్పి మమ్మల్ని కూడా తిడతారయ్యా. భోగముల బాపి నిందా భాగులుగా చేసి అడవి పాల్వని చదవే నీగారంపు తమ్ములు సాగరవుత ధరణి కలుగు జనములు భగవన్. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి యుద్ధాన్ని చేసి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్య సంపాదన చేసుకున్న తర్వాత ఈ భోగాలన్నీ కూడా వద్దు అని చెప్పి ఇన్ని రోజులు కష్టపడి మమ్మల్ని కూడా అడవుల పాలు చేసి నువ్వు కూడా అడవుల పాలయ్యి ఈ భోగాలను అనుభవించకుండా రాజ ధర్మాన్ని వదిలిపెట్టేసి ఈ విధంగా అరణ్యాలకు పోవడం ధర్మమా అన్నయ్యా, కాబట్టి రాజ్య పాలన చేయడమే ధర్మము అని చెప్పి భీమసేనుడు ఆ ధర్మనందనుడికి చెప్పాడంటే